ఏరులై పారుతున్న నాటుసారా కట్టడి చేసేందుకు పోలీసులు దృష్టి సాధించారు. ఈ నేపథ్యంలో మండపేటలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తూ మండపేట మండలం జెట్ మేడపాడు వంతెన వద్ద 12 మంది 7 మోటార్ సైకిళ్లపై 140 లీటర్ల సారాను తరలిస్తుండగా రూరల్ సిఐ కె మంగాదేవి పట్టుకున్నారు. సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఇప్పనపాడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు సిఐ మంగాదేవి, ఎస్ఐ ధర్రాజు వెల్లడించారు. మహమ్మారి నియంత్రించే క్రమంలో మన భారతదేశం మొత్తం కూడా లాక్డౌన్ ప్రకటించారు. ఈ లాక్డౌన్ ప్రకటించడం వల్ల వైన్ షాపులు, గాజీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ కూడా మూసివేయబడింది. ఈ మందు దొరక్క ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే సారాకి మొగ్గు చూపుతున్నారని తెలిసింది. మాకు రాబడి సమాచారం ప్రకారము నిన్న రాజనగరం మండలము బొమ్మూరు పిఎస్ లిమిట్స్ నుంచి ఇలా సారా తెచ్చుకుంటారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మండపేట రూరల్ ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాని మీద నిఘా పెట్టమని చెప్పాము. దాని మీద వాళ్ళ సిబ్బందితో నైట్ అంతా కూడా ఉండి నిఘా పెట్టి వెహికల్ చెకింగ్ చేశారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల లోపల 12 వ్యక్తులు 6 బళ్ళ మీద వస్తూ 140 లీటర్లు సారా నాటు సారా తీసుకుని వస్తున్నారు. మా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 7 మోటార్ సైకిళ్ళు, 12 మందిని ముద్దాయిలను, 140 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కోర్టుకు పంపిస్తాం. మరియు అదేవిధంగా ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంతకుముందు కూడా 45 లీటర్లు నాటుసారా సీజ్ చేశారు. మరియు 2 బైకులు, 6 పర్సన్స్ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మహమ్మారి వల్ల ఈ లాక్డౌన్ అనేది ప్రకటించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ ప్రజల సౌకర్యార్థం, ప్రజల ఆరోగ్య నిమిత్తం నా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని, దాన్ని కొంతమంది అక్రమార్కులు కూడా ఎన్కరేజ్ చేసుకుందామనే కాన్సెప్ట్ తోటి ఈ లాక్డౌన్ వల్ల ఎక్కడైతే మద్యం షాపులు అయితే ఎంటైర్ మొత్తం జిల్లాలు, మొత్తం రాష్ట్రం అంతా కూడా మద్యం షాపులు అన్నీ కూడా మూసివేయబడ్డాయి. దీన్ని అదునుగా చూసుకుని అక్రమార్కులందరూ కూడా నాటుసారాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో లాక్డౌన్ ఉన్నా కూడా గ్రామాల్లో తీసుకొచ్చి అమ్మి వాళ్ళ ఆరోగ్యాలకి పాడు చేసే విధానం ఉన్నారు అనే సమాచారం అనేది మా ఉన్నతాధికారులు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తగు సమాచారాన్ని ఇచ్చి ఇలా పలాన చోట్ల నుంచి ఇలాగే వస్తుందని చెప్పేసి అనే ఇన్స్ట్రక్షన్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం ఈరోజు ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా నైట్ వెయిట్ చేసి మా సిబ్బందితో పాటు జడ్మేడ్ పర్సెంటర్లో ఈ ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ వెహికల్ చెక్కింగ్ చేయగా ఈ రాజనగరం మండలం అంటే బొమ్మూరు మండలం నుంచి కొన్ని గ్రామాల నుంచి వచ్చి మేము చెక్కింగ్ చేసే టైంలో 6 బైకుల మీద 12 మంది వ్యక్తులు వచ్చి వాళ్ళ సారాన అక్రమంగా తరలించే సమయంలో మేము చెక్ చేసి వాళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం బైకులు 6-7 బైకులు 140 లీటర్ సారాన్ని అదుపులో తీసుకుని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి కోర్టుకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ నాటుసారా అక్రమాల మీద కూడా ఈ గత వారం నుంచి కూడా 4 కేసులు కట్టడం గట్టి నిఘా పెట్టి మన మండలంలోకి, మన సర్కిల్ లిమిట్స్లోకి ఏ విధమైన నాటుసారా రాకుండా ప్రజల ఆరోగ్యం అనేది కాపాడడం కోసం తీసుకున్న చర్యలకి వీళ్ళ సిబ్బందిని మరియు ఎస్ఐ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఏదైతే ఈ నాటు సారా సీజ్ చేసే విధానంలో ఈ నాటు సారా ఇన్ఫర్మేషన్ సమాచారం స్వీకరించి ఈ మా ఐడి పార్టీ యొక్క కానిస్టేబుల్ అయిన శివ రామకృష్ణ బాగా కష్టపడి సమాచారాన్ని తీసుకొచ్చి వాళ్ళ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు. దాంట్లో వాళ్ళని అందరిని వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
చేస్తున్నామో. ఎస్ఐర్ అంత ఖరీపోదు కాబట్టి డబ్బాలో పిల్లలకి ఇచ్చేసేయండి, మరి పాడైపోతులైతే